హలో ఆల్. టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవడానికి చిన్న చిన్న వేషాలు వేస్తూ సెకండ్ హీరోగా ఛాన్స్ కొట్టేసి ఆ తర్వాత మెల్లిగా హీరో సీటు కైవసం చేసుకున్న సినిమా తర్వాత సినిమా చేసి ప్రేక్షకుల చేత మా హీరో అనిపించుకున్న యాక్టర్ విజయ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే సినిమాతో కల్ట్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత గీతా గోవిందంతో ఫ్యామిలీ హీరో ముద్ర వేసుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ ని పొంది డైనమిక్ డైరెక్టర్ పూరితో సినిమా ఛాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం మరో క్రేజ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఓ సెన్సేషనల్ టెక్నీషియన్ పనిచేస్తున్నారన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం లైగర్ ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అంత భారీ బడ్జెట్ అందరి అంచనాలను తలకిందులు చేసి లైగర్ సినిమా అంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిన ఏ ఒక్క కామన్ ప్రేక్షకుడు కూడా విజయ్ దేవరకొండ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. ఇక విజయ్ హిట్ టాక్ తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు కింగ్ హిల్స్ అనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలను నిర్మించే పనిలో కూడా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లవబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బ్యూటిఫుల్ గర్ల్ సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వకముందే విజయ్ తరువాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో పూనుకున్నారు. VD12 చిత్రంగా మళ్లీ రావా జెర్సీ లాంటి సూపర్ ఫీల్ గుడ్ మూవీస్ ను అందించిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమాకు పూజా కార్యక్రమం జరుపుకున్నారు. ఈ మేరకు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఓ వ్యక్తి ముఖానికి ముసుకుంది. అదే పాస్టర్ పై నేను ఎక్కడి వాడినో ఎవరిని మోసం చేశానో తెలియదు అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. అలాగే పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఆకట్టుకుంటుంది. దీంతో ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు ఈ సినిమాపై ఉంది. ఇంత మంచి క్రేజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా విక్రమ్, జల్లికట్టు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా పనిచేసిన గిరీష్ గంగాధరన్ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈయన గత సినిమాలో ఫోటోగ్రఫీ ఎంత అద్భుతంగా ఉంటుందో చూశాము. ఇప్పుడు ఇదే విషయంపై ఫ్యాన్స్ పిచ్చి హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పనిచేస్తున్నారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ Fortune 4 పతకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఖుషీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఆ సినిమాను ముగించుకుని గౌతమ్ తిన్ననూరితో సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.